ఒక 20 సార్లు చెప్పిన నేను ప్రధానమంత్రి మోడీ గారికి ఏకవచనంలో ప్రధానమంత్రి గారి గురించి కొంచెం అట్లా మాట్లాడటం నాకు అస్సలు బాగా ఉండలే. నిన్న మీడియా ముందు ఇది చెప్పదలుచుకున్నా. ఇవాళ మార్నింగ్ మేక్ ఇన్ ఇండియా, అది కూడా డిఫెన్స్ ప్రొడక్షన్ లో వరల్డ్ వైడ్ ఉన్న పెద్ద కంపెనీ బోయింగ్, ఆ ప్రోగ్రామ్ కు నేను రావాల్సి ఉండి వెంటనే కేటీఆర్ గారికి ఫోన్ చేశాను. నాకు రావాలా రావద్దా అని తెలియట్లేదు. మన దేశ ప్రధాని వారి గురించి ఇలా మాట్లాడినాక నేను వచ్చి అక్కడ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం నాకు బాగుండదు. నేను రావాలా వద్దా అని వారితో మాట్లాడాను. ఫోన్ ఫ్లైట్ ఎక్కే ముందు కూడా వారిని ఒకసారి వారిని అడిగాను. కొంచెం డీటెయిల్గా మాట్లాడారు, లేదండి స్లిప్ ఆఫ్ ద టంగ్ అయింది, మీరు అట్లా నాన్నగారు మాట్లాడతారు నేను అనుకోను అని చాలా డీటెయిల్గా చెప్పారు. ఒక 20 సార్లు చెప్పాను నేను ప్రధానమంత్రి మోడీ గారికి. నేను వచ్చి ఇవాళ మార్నింగ్ పార్టిసిపేట్ చేశాను. వారు డయాస్లో నా పక్కన కూర్చున్నప్పుడు కూడా మళ్ళీ ఈ మాట నేను లేవెత్తాను. ఒక చీఫ్ మినిస్టర్గా ఉండి ఒక ప్రైమ్ మినిస్టర్ని ఏకవచనంలో మాట్లాడినా, అది ఒకవేళ స్లిప్ ఆఫ్ ద టంగ్ అయినా కూడా దానికి కొంచెం విషయం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే బాగుంటుంది. ఒక చీఫ్ మినిస్టర్ ఇలా మాట్లాడుతూ మా అందరికీ బాధ కలిగింది, మన దేశానికి బాధ కలగాలి. పార్టీ వర్కర్గా కాదు, దేశ ప్రధాని. పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడతారు, వ్యవసాయం చేసడానికి నీళ్ళు తెచ్చే తెలివి లేదు, ఇక మేము ఇంత గొప్పలం అంత గొప్పలం, ఇక జీడిపిలు జిఎస్డిపిలు వారిని పొందాం అని పోకే ఇంటుంటే చివరికి ఆత్మహత్య చేసుకుని రైతులు తెచ్చే పరిస్థితికి వచ్చింది ఈ దేశం. నేను బాధతో చెప్తా ఉన్నా ఈ మాట, నేను ఎవరినో ఉద్దేశించే రాజకీయ ఉద్దేశం కాదు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే మభ్యపెట్టే మాటలు చెప్తా ఉన్నారు. 24 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టింది నిన్న పార్లమెంట్ లో, ఒక 2 లక్షల కోట్లు రైతుల కోసం పెట్టరా చేత కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏమైందండి ఇప్పుడు నరేంద్ర మీద మోడీ మీద కోపం వస్తే రాహుల్ గాంధీ ఇంకో గాంధీ ఎవడు ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, ఏం ఫరక్ అవుతుంది నాకు అర్థం కాదు. ఏం మారుతుంది, ఏం తేడా వస్తుంది? వీళ్ళని చూడలేదా మరి? వీళ్ళు ఆకాశంకలు వచ్చినారు. వీడొస్తే దీన్ దయాల్ శ్యామప్రసాద్ ముఖర్జీ, వాడొస్తే రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ, ఇదే కదా. గాంధీల పేర్లు వాళ్ళు పెడతారు, ఈ ముఖర్జీలో ప్రసాద్ వీళ్ళు పెడతారు. పేర్లు మారుతాయి తప్ప ప్రజల బతుకు మారిందా? రైతుల స్థితిగతులు మారినాయా? రైతులకు గిట్టుబాటు ధర వచ్చిందా?